కేజీఎఫ్ తో ఇండియన్ సినీ ఇండస్ట్రీని షేక్ చేశాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్, డైరెక్షన్ తో ఓ మూవీని ఏ రేంజ్ లో తీయొచ్చో చూపించాడు. అలాంటి డైరెక్షన్ లో పనిచేయాలని చాలా మంది హీరోలు కోరుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్తీస్తున్న ప్రశాంత్ నీల్ మరో మాస్ హీరోతో కమిట్ అయ్యారు. హీరోయిజాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసిన మూవీ కేజీఎఫ్. బంగారు గనులపై ఆధిపత్యం, కూలీల బ్రతుకు చిత్రం, తల్లి బిడ్డల ప్రేమపై తీసిన సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్ర వేశాయి. కేజీఎఫ్ ను చూసిన బాహుబలి ప్రభాస్ కూడా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేయాలని కోరుకుంటున్నానని ప్రకటించాడు. అన్నట్లుగానే వారిద్దరి కాంబినేషన్ లో సలార్ మూవీ వస్తుంది. అయితే ప్రశాంత్ త్వరలోనే మరో టాలీవుడ్ హీరోతో మూవీ చేయనున్నారు. అతడెవరో కాదు, యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని ఎన్టీఆర్ఏ స్వయంగా ప్రకటించారు. కరోనాతో క్వారంటైన్ లో ఉన్న ఎన్టీఆర్ ఇంగ్లీష్ డైలీకి ఫోన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. తన 31వ మూవీని ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తున్నట్లు ప్రకటించాడు. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ఉంటుందని గత కొద్ది రోజుల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని ఎన్టీఆర్ఏ స్వయంగా చెప్పడంతో కన్ఫ్యూజన్ పై క్లారిటీ వచ్చినట్లయింది. ప్రస్తుతం రాజమౌళి డైరెక్షన్ లో RRR మూవీ చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివతో సెకండ్ మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని వివరించాడు. ఈ రెండింటి తర్వాతే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మూవీ ఉంటుందని స్పష్టం చేశాడు. ఎన్టీఆర్ అనౌన్స్మెంట్ తో ఎన్టీఆర్ విత్ ప్రశాంత్ నీల్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. మరోవైపు RRR విడుదలపై కూడా ఎన్టీఆర్ క్లూ ఇచ్చాడు. ఈ దసరాకు RRR రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. దీంతో ఎన్టీఆర్ వరుసగా 3 పాన్ ఇండియా మూవీస్ చేస్తున్నట్లు తేలిపోయింది. ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.